పేరు నౌకరు యుక్తి ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు అతను బ్రహ్మచారి కావటం చేత ఇంటి పని చేసేటందుకొక వంటవాణ్ణి పెట్టుకున్నాడు ఒక ఏడు మామిడి పళ్ళ కాలం వచ్చింది రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి చాలా మేరు రకం మామిడి పళ్ళు తెప్పించాను రెండిస్తాను పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తినిచూడు అంటూ రెండు పళ్ళు చేతిలో పెట్టాడు ఆయన ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తన వంటవాడికిచ్చి వీటిని కడిగి ముక్కలు తరిగి ఉంచు నేనిప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక ముక్క నోట వేసుకున్నాడు రుచి వర్ణనాతీతంగా ఉంది తరిగేసిన మామిడికాయలో రెండు ముక్కలు తరుగైతే ఎవరు కనుక్కోవచ్చారు అనుకుని మరి రెండు ముక్కలు నోట వేసుకున్నాడు తింటున్న కొద్ది మామిడి ముక్కల రుచి హెచ్చుతున్నట్టు కనబడింది రెండు కాయలు ముక్కలు తరిగే లోపుగా ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి మిగిలిన ముక్కలను చూస్తే వంటవాడికి భయమయ్యింది ఏం చేయాలి తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికి అది క్షమించరా అని తప్పవుతుంది కనుక ఏదో ఒక బొంకు బొంకక తప్పదు చిన్న బొంకు కన్నా పెద్ద బొంకు తేలిక రెండు మామిడి పళ్ళు పోయాయని చెప్పటం సులువు ఆ మాటే చెబుదామని ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకలు ఎవరికీ కనిపించని చోట పారేసి పళ్ళెము అది కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఈ లోపల రైతు తన పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్ళల్లో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామనిపించింది రైతుకు అందుచేత ఆయన సాధువును పలకరించి ప్రాంతం వాడని తెలుసుకుని స్వామి మా ఇల్లు ఈ దాపులోనే ఉన్నది దయచేయండి పది నిమిషాల కన్నా మిమ్మల్ని ఉంచను అన్నాడు సాధువు సరేనని రైతు వెంట వచ్చాడు రైతు ఆయనని ఇంటి ముందు వసారలో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో సాధువుని తీసుకొచ్చాను మామిడి పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా ఆయనకు కాసిన ముక్కలు పెడదాం అన్నాడు ఏం పెట్టి కొయ్యను కత్తి ఒట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండకత్తిని యజమానికి చూపించాడు అలాగా దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానుండు ఇంటికి పట్టుకొచ్చిన సాధువును వట్టి చేతులతో ఎలా పంపేయడం అంటూ రైతు దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక రాయిపై ఆ మొండి కత్తిని సాన పట్టన ఆరంభించాడు ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా ఈయనకు మీరెలా దొరికారు స్వామి ఈయన సంగతి తెలీదా అని అడిగాడు నాకెలా తెలుస్తుంది నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి మీ యజమానిని ఇంతకు పూర్వం చూడనన్నా లేదు అన్నాడు సాధువు చూడండి ఈయన శక్తి పూజ చేస్తాడు మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి రెండు చెవులు కోసి నైవేద్యం పెడతాడు ఇలా చాలామందిని చేశాడు అదుగో ఆ చప్పుడు వినండి దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అటే బాధ కలగరాదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు ఈ మాట విన్నాక సాధువు వెంటనే లేచి బయలుదేరాడు కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాణ్ణి చూసి ఇదిగో కాస్త పదును పెట్టాను వేగిరం పళ్ళు కోసి పాపం సాధువు చాలాసేపుగా వేచి ఉన్నాడు అన్నాడు ఇంకెక్కడి పళ్ళు ఇంకెక్కడి సాధువు అలా దుడ్లోకి వెళ్ళారో లేదో ఆయన లోపలికి వచ్చి రెండు పళ్ళు తీసి జోలిలో వేసుకుని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు రెండు పళ్ళు తీసుకున్నాడా ఒకటైనా ఉంచమనకపోయావా రుచి అయినా చూసేవాళ్ళం అన్నాడు రైతు నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిన పడ్డాడు కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనబడ్డాడు స్వామి ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యి ఎత్తి చూపాడు సాధువు వెనక్కు తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది ఆయన వేగంగా పరిగెత్తసాగాడు స్వామి రెండు వద్దు కనీసం ఒకటి ఇవ్వండి చాలు ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకవేశాడు ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇచ్చి పొమ్మంటున్నాడనుకుని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు తన యుక్తి పారినందుకు వంటవాడు మటుకు సంతోషించాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే